నెల్లూరు జిల్లా కావలిలో డ్రగ్స్ ముఠా కలకలం సృష్టించింది. 4 రోజుల కింద ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఇద్దరితో కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రసన్నకు సంబంధం ఉందంటూ అతన్ని ఇవాళ అరెస్ట్ చేశారు. ప్రసన్న నుంచి 35 లక్షల రూపాయలు, 800 గ్రాములు బంగారం, 1 కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో ఈ ముఠా డ్రగ్స్ అమ్ముతున్నారని కోణంలో పోలీసులు విచారణ సాగింది. వీళ్ల విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ ముగ్గురు హైదరాబాద్ లో ఉన్న అధికారులకి బినామీలని పోలీసులు అనుమానిస్తున్నారు. అసలు వీళ్ళు డ్రగ్స్ అమ్మకందారుల బినామీలా అన్నది నిర్ధారించేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.